పీజీ స్టైల్ ఎగ్ ఫ్రై రైస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు, ఆనియన్స్ తరుగు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ క్యాబేజీ తరుగు, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి వెజిటేబుల్కి సరిపడినంత. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సోయా సాస్, వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ముందుగా చల్లారబెట్టుకున్నాం రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్కి తగినటువంటి సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే మనం వెజిటేబుల్స్లో వేసాం కదా, తర్వాత రైస్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఎగ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాండిల్ వేసి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, గరం మసాలా పౌడర్, కారం, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం రైస్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపాం కదండి, దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలంతా. రైస్లో బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్లో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది.